पार्टी प्रभुत्वं पै गुलाबी बॉस फोकस पेट्टारु मंत्रुलकु सुतिमेत्तग क्लास पीकुतुने पार्टी नेतलकु दिशा निर्देशं चेशारु गुलाबी दळंलो अलांटि परिस्थिति एंदुकु वच्चिंदि मंत्रुलु एम्मेल्येलकु मध्य समन्वयं लोपिंचिंदा पार्टी परिस्थिति एला उंदि केसीआर हितबोध सारांशं एंटि తెలంగాణ మంత్రుల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది 2018 లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన చాలా రోజులకు కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరించారు రెండున్నర ఏళ్లుగా అదే మంత్రివర్గం ఇప్పటికీ కొనసాగుతోంది అయితే సగం పదవీకాలం పూర్తయిన మంత్రులు తమ శాఖలపై అవగాహన పెంచుకోకపోవడంపై కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నారట ఇటీవల కొంతమంది మంత్రులకు క్లాస్ పీకి పనితీరు మెరుగుపరుచుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది అలాగే ఆయా శాఖలపై మంత్రులు పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని హితవు పలికారట జిల్లాల విభజన తర్వాత ఉమ్మడి జిల్లాల పరిధి కుచించుకుపోయింది దాంతో ఎమ్మెల్యేలు మంత్రులకు మధ్య సమన్వయం కొరవడిందనే ప్రచారం ఇటీవల కాలంలో ఎక్కువగా జరుగుతోంది ముఖ్యంగా వరంగల్ మహబూబ్నగర్ జిల్లాల్లో మంత్రులకు ఎమ్మెల్యేలకు సత్సంబంధాలు లేవనే విషయం కేసీఆర్ దృష్టికి వెళ్ళిందట దాంతో మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయంతో ముందుకెళ్లాలని ఎక్కడా విభేదాలకు తావేవ్వకుండా చూసుకోవాలని ఆదేశించారట ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతూ ఉండడంతో పార్టీ విషయాలపైన ఫోకస్ చేయాలని సూచించినట్టు తెలుస్తోంది ముఖ్యంగా మంత్రులు తమ శాఖలపై అవగాహన పెంచుకోవడంతో పాటు ఎమ్మెల్యేలను కలుపుకుపోవాలని అలా చేస్తేనే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయికి చేరుతాయని కేసీఆర్ హితోపదేశం చేసినట్లు టీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది మరోవైపు 2023 ఎన్నికలు లక్ష్యంగా పావులు కదుపుతున్న కేసీఆర్ పార్టీ బలోపేతంపైన దృష్టి పెట్టారు ఉద్యమ సమయంలో బలంగా ఉన్న టీఆర్ఎస్ 2014-2018 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు గెలిచి అధికారంలోకి వచ్చింది ఎన్నిక ఏదైనా టీఆర్ఎస్ దే విజయం అన్నట్టుగా గతంలో పరిస్థితి ఉన్న ఇటీవల కాలంలో కొంత వ్యతిరేకత ఏర్పడటంతో ఇప్పటి నుంచే జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తోంది అందులో భాగంగా ముందుగా పార్టీని ప్రక్షాళన చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలనే నిర్ణయానికి వచ్చింది గతంలో గ్రామ మండల జిల్లా స్థాయిలో కార్యవర్గాలు ఉండేవి కానీ ఆ తర్వాత జిల్లా కమిటీల స్థానంలో సమన్వయకర్తలను నియమించారు అయితే వాటి వల్ల పెద్దగా ఉపయోగం లేదని పార్టీ నేతల మధ్య సమన్వయం సమస్యగా మారుతుందనే ఉద్దేశంతో మళ్లీ జిల్లా కమిటీలను పునరుద్ధరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు చెప్తున్నారు ఉద్యమ సమయంలో జిల్లా అధ్యక్షులు కీలకంగా వ్యవహరించేవారు జిల్లా స్థాయిలో అన్ని వ్యవహారాలు వాళ్లే చక్కబెట్టేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది కొత్త జిల్లాలు ఏర్పాటు కావడంతో అనేక కొత్త సమస్యలు వస్తూ ఉండడంతో నేతల మధ్య సమన్వయం కొరవడుతోందనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది వాటన్నింటికీ చెక్ పెట్టేలా మళ్లీ జిల్లా కమిటీలను తెరపైకి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి అటు ప్రభుత్వం ఇటు పార్టీపై కేసీఆర్ ఫోకస్ పెట్టడం గులాబీ దళంలో చర్చనీయాంశమైంది